Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవుడ ఎల్లో మీడియా మళ్ళీ మొదలు పెట్టేసింది. సాక్షాత్తు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కలిసి, మై డియర్ రాధా, దయచేసి నన్ను వదిలే రాష్ట్రపతిగా ఛాన్స్ ఇవ్వనప్పుడే నా మనసు విరిగిపోయింది. మళ్ళీ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ నాకెందుకు చెప్పు? ఏదో ఆ స్వర్ణ భారతి ట్రస్ట్ పనులు చూసుకుంటూ చేసుకుంటూ శేష జీవితం గడిపేస్తా. కాస్త ఈ క్యాంపెయిన్ ఆపుతావా అని కోరినా సరే, నోనో, ఒక తెలుగు వెలుగు సంతకానికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా సార్? మీరు వద్దన్నా సరే మా పోరాటం ఆపబోం అంటాడేమో ఆర్కే. మాస్టర్ హెడ్ పక్కనే మళ్ళీ ఓ బాక్స్ కట్టి వార్త కొట్టాడు. ఉపరాష్ట్రపతిగా మళ్ళీ వెంకయ్య అని రాసేశాడు. ఆ వార్తకు మళ్ళీ ఓ క్రెడిబిలిటీ కావాలి కదా. దానికోసం రేసులో తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఉందని సన్నాయి నొక్కులు. ఇదే వార్త రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ముందు రాశారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనకు ముందు వెంకయ్యనాయుడిని కలిసి కూడా అభ్యర్థి ఎవరో చెప్పలేదు బీజేపీ ముఖ్య నాయకులు. దానిని కూడా తప్పుపడుతూ, చూశారా మోదీ ఎంత దుర్మార్గుడో అన్నట్లుగా ఇంకో వార్త రాశారు. మళ్ళీ ఇప్పుడిక ఉపరాష్ట్రపతి పదవి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అసలు ఉపరాష్ట్రపతి పదవితో వచ్చేదేంటి అనే కనీస సోయి కూడా లేదు ఈ పత్రికకు. దీని వెనుక ఉన్న స్వయం ప్రకటిత మేధావులకు వెంకయ్యనాయుడిని ఆల్రెడీ మార్గదర్శక మండలికి పంపించడానికి మోడీ అండ్ గ్యాంగ్ నిర్ణయం ఎప్పుడో తీసుకుంది. ఆయన ఓసీ, పైగా దక్షిణాది. ఆల్రెడీ ఓసారి పదవి చేపట్టాడు. పైగా ద్రౌపది ముర్ము తూర్పు భారతానికి చెందిన ఆదివాసీ మహిళ. ఇప్పటికిప్పుడు బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీలో వెంకయ్యనాయుడు పేరు ఫిట్ కాదు. సౌత్ సౌత్ అంటున్నారు. ఆల్రెడీ 4 రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేశారు. బస్, ఒడిశా దిగువనే ఏపీ. ఉపరాష్ట్రపతి పదవి ఎంపికకు కూడా బీజేపీకి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. ఆల్రెడీ ఓ ఆదివాసీ మహిళకి ఇచ్చారు కాబట్టి ఒక మైనారిటీ అభ్యర్థి వ్యూహాత్మకంగా బెటర్. అది కేరళ గవర్నరా, మాజీ కేంద్ర మంత్రి నక్వియా, కశ్మీర్ నేత గులాం నబీ ఆజాదా, అది వేరే సంగతి. లేదంటే ఓ పంజాబ్ సిక్కు. అది అమరేందరే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. లేదంటే పక్కా ఈశాన్య రాష్ట్రాల నుంచి. పార్టీ జాతీయవాదానికి ప్రతీకగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉంటుంది. అంతే తప్ప ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాడు ఎల్లో, బీజేపీ సత్యకుమార్ చెప్పాడు అని అభ్యర్థిత్వాల ఎంపిక జరగదు. ప్రత్యేక ద్రవిడనాడు ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం అంటే మాటలు, ఎచ్చులు, బీరాలు గట్రా. గత ఎన్నికల ముందు చంద్రబాబు వర్సెస్ మోడీ ఎపిసోడ్లో బోలెడు చూశాం. బాబాబు, ఓసారి అపాయింట్మెంట్ ఇవ్వు బాసు అని చంద్రబాబు దేబరించాల్సిన దురవస్థ ఇప్పుడు. సో రాధాకృష్ణ క్యాంపెయిన్ స్టార్ట్ చేయగానే భయపడిపోయి వెంకయ్యకు జై అన్నట్లుగా ఉండదు బీజేపీ స్ట్రాటజీ. అంతటి అద్వానినే అటక మీదకి ఎక్కించిన బ్యాచ్ మోడీ షా. వెంకయ్య అంటే గురుభక్తి భయం ఉంటుందనుకోవడమే పెద్ద విచిత్రం. ఓకే, నక్వీకి ఆర్ఎస్ఎస్ నో అనవచ్చుగాక. తమిళనాడుకు చెందిన తెలంగాణ గవర్నర్కు కూడా ఛాన్సెస్ తక్కువే. ఆల్రెడీ రాష్ట్రపతిగా ఓ మహిళకు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఉపరాష్ట్రపతిగా కూడా ఇంకో మహిళకు ఛాన్స్ అనేది స్ట్రాటజిక్గా కష్టం. మరి ఈ క్యాంపెయిన్ ఎందుకంటారా? ఏదో పొద్దుపోక వెంకయ్యకు విధేయత, అంతకుమించి ఏమీ లేదు. పిచ్చి ప్రేక్షకులు, అవును మీ పవన్ కళ్యాణ్తో ఓ మాట అనిపించలేకపోయారా? వెంకయ్యను ఎంపిక చేయకపోతే మోడీ తాట తీస్తా అని. తాడో పేడో తేలిపోయేది.